రోజంతా కష్టపడి పనిచేసే అమాయక కార్మికుల డబ్బులను కొంతమంది అక్రమార్కులు వక్ర మార్గంలో కాజేస్తున్నారు. తాజాగా విశాఖ జిల్లా అనంతగిరి మండలం లంగుపర్తి పంచాయతీలో స్వచ్ఛ భారత్ కార్మికులకు ఇవ్వాల్సిన డబ్బులను పంచాయతీ కార్యదర్శి ఎర్రపాత్రుడు దోచుకుంటున్నాడని కార్మికులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ గా అవతారమెత్తిన ఎర్రపాత్రుడు మండలంలో ప్రభుత్వం నుంచి 14వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చే పనులను తానే స్వయంగా జరిపిస్తూ నాణ్యత లేని పనులను చేయిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అదే విధంగా 13వ ఆర్థిక సంఘం నుంచి నిధులు ఖర్చు పెట్టినట్లు చూపించి దొడ్డిదారిలో డబ్బులను స్వాహా చేశాడు. దీని మీద ఏమైనా కంప్లైంట్ ఇస్తావా? నీ కంప్లైంట్ ఇవ్వడం తెలిస్తే ఇస్తావు, నీకు తెలియదు కనుక ఎవరైనా పెద్దలకు ఆశ్రయించి నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇస్తావు. ఎక్కడికి ఇస్తావు? అకౌంట్ సెక్రటరీ కాల్ చేశాడు, నీకు నీ అకౌంట్ నుంచి డబ్బులు ఆయన అకౌంట్కి పడ్డా, సెక్రటరీ అకౌంట్కి పడ్డదా? వేరే గూగుల్ పడాల దగ్గర నుంచి ఎవరు తీసుకున్నారు? అతని అకౌంట్లో జమ చేసి ఉంచారు. ఎవరా జమ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసింది? ఎవరు? నీ అకౌంట్ ఆయనకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశాడు?